వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ తెలుగమ్మ ఇన్ ప్యారిస్ ఎలా ఉన్నారందరూ నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను అండ్ ఈ బ్లాగ్లో అయితే పిల్లలకి అసలు టీవీ టైం అనేది ఎలా అవాయిడ్ చేయాలి స్క్రీన్ టైం నాట్ ఓన్లీ టీవీ ఏ ఫోన్ కానీ ఏదైనా ఎలా అవాయిడ్ చేయాలి అసలు మా బాబుకైతే మేము అసలు కంప్లీట్గా ఎందుకు టీవీ కానీ ఫోన్ కానీ అసలు ఎందుకు ఇవ్వలేదు అనేది చెప్తాను అనమాట ఎందుకంటే నేను రీసెంట్గా చాలా వ్లాగ్స్ చూస్తున్నాను అండ్ చాలా ఇన్స్టాగ్రామ్ రీల్స్లో కూడా పీ పిల్లలు రీల్స్ అవన్నీ చూడటానికి కానీ లేదు అంటే కనుక ఎక్ ఎక్కువ ఫోన్ ఇవ్వకపోతే అగ్రెసివ్గా బిహేవ్ చేయటం అలా ఎందుకు చేస్తున్నారు అనేది నేను చెప్తాను అనమాట ఈ బ్లాగ్లో మోస్ట్ ఏంటి అంటే మనకి వన్స్ పిల్లలు మనకి ప్రెగ్నెంట్ అయ్యారు అన్న వెంటనే మనం ఒకటైతే బాగా ఫిక్స్ అవ్వాలన్నమాట ఏంటి అంటే వన్స్ పిల్లలు అనేవాళ్ళు పుడితే మనకి చాలా పేషెన్సీ కావాలి అండ్ మనం వాళ్ళకి అంత టైం కేటాయించాలి కేటాయించకపోతే గనక ఆటోమేటిక్గా వాళ్ళకి డైవర్షన్ అనేది ఏదో ఒకటి చూసుకుంటారు ఆ డైవర్షన్ అనేది టీవీ అవ్వచ్చు లేదు అంటే వాళ్ళ సొంతంగా వాళ్ళే ఒక ప్రపంచంలోకి వెళ్ళిపోవచ్చు ఎందుకంటే వాళ్ళకి అసలు ఏం తెలీదు అంటే ఏంటి అంటే ఇది అంటే ఈ వస్తువు అంటే ఏంటి తెలీదు ఎలా బిహేవ్ చేయాలో తెలీదు ఏం తెలియదు మనని చూసి వాళ్ళు నేర్చుకుంటూ ఉంటారు కాబట్టి మనం ఏంటి అంటే వాళ్ళకి ప్రతిక్షణం ఇలా చేయాలి ఇలా చేయాలి అని మనం వాళ్ళకి ఏం చెప్పాల్సిన అవసరం లేదు మనం చేసే విధానం బట్టి వాళ్ళకి అలవాటు అవుతూ ఉంటుంది అనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఇప్పుడు మా హస్బెండ్ ఎక్కువ తను వస్తువులన్నీ కూడా రిపేర్ చేసుకుంటూ ఉంటాడు హాలిడే వస్తే కనుక ఇంట్లో ఏమైనా మిషన్ పోయినా ఏదైనా చేస్తూ ఉంటారు అది చిన్నప్పటి నుంచి తను చూస్తూ ఉండటం వల్ల ఏ ఎక్కడ ఏ వైర్ కనిపించినా తీసుకెళ్ళి ప్లగ్లో పెట్టడానికి ట్రై చేయటం అండ్ అదృష్టం ఏంటి అంటే మాకు ఇక్కడ ప్లగ్ కనెక్షన్స్ అవన్నీ కూడా మొత్తం సాకెట్ క్లోజ్డ్లో ఉంటాయి పైన పెట్టడానికి ఇట్ల ఇట్లా ట్రై చేస్తాడనమాట అంటే మనం చేసే యాక్షన్స్ బట్టి వాళ్ళు ఎక్కువ అదే చేయాలని చేస్తూ ఉంటారనమాట అలాగా మేము వన్స్ బాబా అయితే ఎప్పుడైతే పుట్టాడో అప్పటి నుంచి మేము కంప్లీట్గా మేమే స్క్రీన్ టైం అనేది అవాయిడ్ చేసుకున్నాం అన్నమాట తను పడుకున్నాడు ఎయిట్ నైన్ క నైట్ తను పడుకున్నాడు అంటే కనుక లో వాల్యూమ్తో మేము చూస్తాము లేదు అంటే గనక ఎయిర్పోర్ట్స్ పెట్టుకొని చూస్తాము ఎందుకంటే మనం ఏం చేస్తామో వాళ్ళు కూడా అదే చేయాలని ట్రై చేస్తూ ఉంటారు కాబట్టి అండ్ మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో ఏంటి అంటే వాళ్ళకి బోర్ కొడుతూ ఉంటుంది ఎవరైనా ఎక్కువ మంది ఉంటే ఆడుకుంటూ ఉంటారు లేదంటే బోర్ కొట్టి మనకి మన దగ్గరే ఉండాలనుకుంటారు మేమిద్దరం ఎలా చేస్తామంటే మా హస్బెండ్ అయితే కనుక బయట పార్క్కి ఆడిపించడానికి అట్లా తీసుకెళ్తారు నేను ఒకదాన్నే ఉంటే మాత్రం కిచెన్ యుటెన్సిల్స్ ఇవ్వటం నెక్స్ట్ ఏంటంటే ప్రతి ప్రతి వస్తువు టేస్ట్ చూపించాలనుకోవటం అంటే వాళ్ళకి సెన్సరీస్ అంతా తెలుస్తూ ఉంటాయి అనమాట అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇది హీట్ ఇది కోల్డ్ అన్నీ చూపిస్తూ ఉంటాను అండ్ బాక్సెస్లో వా ఆడుతూ ఉంటాడు తనకి నచ్చినట్టు తనను ఉండనిస్తామన్నమాట రిస్ట్రిక్ట్ చెయ్యము ఎందుకంటే ఏదైనా ఒక దెబ్బ తగిలే ముందు కూడా మనం అక్కడ ఆ సరౌండింగ్స్లో ఉంటాం కాబట్టి చూస్తూ ఉంటాం అనమాట సో తనకిప్పుడు మేము ఫుడ్ తినేటప్పుడు కూడా ఎక్కువ అంటే ప్లేట్లో చేతి పెడతాడు లేదంటే కింద పారబోసేస్తాడు అని మేము అస్సలు ఆలోచించాం తను ఒకవేళ పక్కన కూర్చొని తినాలి అనుకుంటే కనుక కూర్చోపెడతాం అనమాట పారబోస్తే పారబోస్తాడు ఎందుకంటే దానివల్ల తనకు ఒక టచ్ అనేది తెలుస్తుంది ఇంట్లో పిల్లలు ఉంటే ఖచ్చితంగా ఇల్లు అనేది మెస్ అవుతూ ఉంటుంది దాని ఇల్లు నీట్గా ఉండాలి అంటే నైట్ పడుకు తను పడుకున్నాక డైలీ క్లీన్ చేస్తాను నేను ఎందుకంటే ఈ బొమ్మలన్నీ సర్ది కార్డ్బోర్డ్లో వేసుకోవటం అలా చేస్తామన్నమాట మేము ఫుడ్ తింటూనే అక్కడ ఉంటాము అండ్ లేకపోతే తనకి ఒక్కొక్కసారి ఫుట్బాల్ పక్కన పెట్టి మేము తింటున్నప్పుడే పెడతాము అలా ఏంటంటే తనకి టేబుల్ మేనేజ్ కూడా తెలుస్తూ ఉంటుంది కాబట్టి అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే టీవీ అనేది తనకి ఎలా అవాయిడ్ చేసామంటే మేము ఫస్ట్ ఏదైనా ఫీడ్ చేయాలనుకున్నప్పుడు మేము ఏం చేస్తామంటే ఆడిపించటానికి కానీ లేదా బొమ్మలు ఇవ్వటం కానీ లేదంటే పరిగెడుతూ దాగుడు మూటలు ఆట ఆడిస్తూ కానీ అలా తినిపిస్తామనమాట సో ఏంటి అంటే ఓకే ఇప్పుడు నేను ఫుడ్ తినే టైం కాదు ఇది ప్లే టైం అన్నట్టు తను ఫీల్ అవుతూ ఉంటాడు ఒకవేళ మేము టేబుల్ మీద కూర్చొని తింటున్నప్పుడు మాత్రమే ఇది ఫుడ్ తినే టైం అని ఫీల్ అవుతాడు ఇప్పుడు ఏంటంటే అంతకుముందు చిన్నప్పుడు అలవాటు కాక ఏంటంటే పరిగెట్టి తినిపించటం అట్లా చేసేవాళ్ళం ఇప్పుడు ఏంటంటే మేము టేబుల్ మీద కూర్చున్నప్పుడే తనకి తినిపిస్తుంటే ఓకే ఇది నా ఫుడ్ తినే టైం అని అర్థమవుతుంది అండ్ మోస్ట్ ఇంకా ఇంకొకటి ఏంటంటే మాకు డాగ్ ఉండటం వల్ల తను ఎలా బిహేవ్ చేస్తే తిను కూడా అలా బిహేవ్ చేస్తాడు అంటే ఏంటంటే తనకి బెల్ట్ వేయటానికి బయటికి తీసుకెళ్ళాలి అలా అన్నీ చూస్తున్నాడు కదా అండ్ మోస్ట్ ఇంకొక విషయం ఏంటి అంటే రోజు మార్నింగ్ ఈవినింగ్ మాత్రం మా డాగ్ని వాకింగ్కి తీసుకెళ్తాం కాబట్టి తను కూడా వాకింగ్కి బయటకు వస్తాడు సో బయట ప్రపంచం అంతా చూస్తాడు బస్సులు వెళ్తూ ఉంటాయి కార్లు వెళ్తూ ఉంటాయి సో తనకి బోర్ కొట్టే అవకాశం అనేది తగ్గిపోతూ ఉంటుందన్నమాట అండ్ పిల్లలతో బాగా ఆడిపించటము అట్లా చేస్తాం లేదు ఇంట్లోనే ఉంటే మాత్రం మేమే ఎక్కువ తనతో ఎంగేజ్ అవ్వడానికి చూస్తాం అందరు పిల్లల్లాగా మా బాబు కూడా ఫోన్ అడగడా అంటే అడుగుతాడు ఎట్లా అంటే మాకు ఎప్పుడైనా ఫోన్ వచ్చినప్పుడు చూసినప్పుడు ఫోన్ చూపియమంటాడు లేదు అంటే టీవీ పెట్టినప్పుడు జస్ట్ రా ఏం జరుగుతుందని చూడటానికి వస్తాడు నా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో నీకు ఇది టీవీని ఇది కాదు అని చెప్పి ఏదో ఒకటి ఇంకొక ఆటలో మనం ఎంగేజ్ చేసామనుకోండి ఇంకా వాడు అక్కడికి రాడు అండ్ ఫోన్ కూడా ఏంటి అంటే ఫోన్ డేంజర్ అమ్మా ఫోన్ మంచిది కాదు అన్నాం అనుకోండి ఇంకేంటంటే తను ఆ ఫోన్ మీద కాన్సన్ట్రేషన్ చూపించాడు సో మేము అలాగా ఫస్ట్ మేమే ఎక్కువ ఫోన్ యూజ్ చేయటం మానేసాం ఎందుకంటే తను మేము ఫోన్ పట్టుకుంటే తనకు బోర్ కొట్టిద్ది సో ఫో బోర్ కొట్టిందంటే ఆటోమేటిక్గా మేము ఏదైతే ఫోన్ వాడుతున్నామో తనకి అదే చూడాలనిపిస్తూ ఉంటుంది సో మోస్ట్ ఏంటంటే మేము తీసుకున్న డెసిషన్లో మేమే ఫస్ట్ స్క్రీన్ టైమ్ అనేది తగ్గించుకున్నాం అనమాట ఏదైనా జాబ్కి వెళ్తే అక్కడ వర్క్ చేసి వస్తాం కాబట్టి ఇక్కడ మాత్రం ఎలాంటి స్క్రీన్ టైం అనేది మేము పెట్టుకోలేదు అండ్ ఈ వ్లాగ్లో మీరు చూసారా తను మేము రోజు మా డాగ్ని బెల్ట్ వేసి తాడు పట్టుకొని వెళ్తాం చూసారు తను ఈ ఏజ్లోనే తనకి బెల్ట్ వేయాలి తాడు పట్టుకొని బయటకు తీసుకెళ్ళాలి అంటే మనం టీవీ అనేది అలవాటు చేయకపోతే తను వాళ్ళు చుట్టూ ఉన్న పరిసరాల్ని గమనించటం యాక్షన్స్ అనేవి ఎలా చేయటం ఎలా నేర్చుకోవటం అనేది వాళ్ళు చేస్తూ ఉంటారనమాట అదే మనం స్క్రీన్ టైం అలవాటు చేసేస్తే ఏంటి అంటే వాళ్ళు ఒక యానిమేషన్ లోకంలో ఉండి వీళ్ళ బ్రెయిన్ అనేది అంత త్వరగా ఎదుగుదల అయ్యే అవకాశం ఉండదు ఎందుకంటే యానిమేషన్ వరల్డ్లో ప్రతిదీ చాలా ఈజీగా పాసిబుల్ అయిపోతుంది కానీ బయట వరల్డ్లో అంత పాసిబుల్గా ఉండదు ఎందుకంటే ఏదైనా ఒకటి ఈవెన్ నడవటం అయినా నేర్చుకోవాలంటే వాళ్ళు అడుగులేసి ఏదైనా కొంచెం మైల్ స్టోన్స్ క్రాస్ చేస్తే తప్ప వాళ్ళు ఏది నేర్చుకోలేరు టీ ఒక్కొక్కసారి ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తాడు మేము ఫ్రిడ్జ్ కూడా ఓపెన్ చేయనిస్తాం ఎందుకంటే టచ్ చేస్తే ఇది కోల్డ్ వాటర్ ఒలిగిపోతే ఓకే ఇది వాటర్ ఒలుగుతుంది అండ్ ఫ్రూట్స్ తీసుకొని తింటాడు ఓకే ఇక్కడ ఫ్రూట్స్ ఉంటాయి ఈ ఫ్రిడ్జ్ అంటే ఇందులో స్టోరేజ్ ఐటమ్స్ ఉంటాయి అన్నీ తనకు తెలుస్తూ ఉంటాయి కాబట్టి మేము వాడు ఎంత అల్లరి చేసినా మేము తనకేంటంటే వాటికి లిమిట్స్ చెప్తాము ఇలా అయితే పడిపోతావు అలా అయితే చేస్తావు అని చెప్పి అంతేకాని తనని కొట్టడం అరవటం అలా చేయమన్నమాట అలా చేయటం వల్ల కూడా వాళ్ళు ఏంటి అంటే ఇంకా దేనికైనా ఎడిక్ట్ అవ్వాలి దీని నుంచి దేనికైనా డైవర్ట్ అవ్వాలి అని చూస్తూ ఉంటారు వాడికి ఎక్కువ కిచెన్ యుటెన్సిల్స్ కానీ అవన్నీ ఎక్కువ ఇష్టం అనమాట ఎందుకంటే నేను కిచెన్లో ఉంటాను కాబట్టి అక్కడికి వస్తూ ఉంటాడు సౌండ్స్ రావటం ఇష్టం సో డ్రమ్స్ కానీ అలాగా తనకి చాలా ఇష్టం ఉండిద్ది సో మే నేను చేసిన మంచి పని ఏంటి అంటే అట్ ద ఏజ్ ఆఫ్ వన్ మంత్ నుండి కూడా మేము టీవీ పెట్టలేదు మేము ఈ డెసిషన్ తీసుకోవడానికి గల కారణం ఏంటంటే నేను జాబ్ స్టార్ట్ చేసిన తర్వాత మా హస్బెండ్ తనకి ఒక వన్ ఆర్ టూ డేస్ కోకోమిలన్ పెట్టడం ట్రై చేశాడనమాట సో వన్ ఆర్ టూ డేస్ కోకోమిలన్ ట్రై చేసేసరికి తన థర్డ్ డే కూడా ఫుడ్ పెట్టే టైంకి అంటే టీవీ అక్కడ ఉంటుంది అనేది తను రికగ్నైజ్ చేశాడు సో ఆ టైంకి పైకి హెడ్ లిఫ్ట్ చేసి టీవీ ఇంకా పెట్టలేదు ఏంటి అని చూడటం చేశాడనమాట సో నాకు అర్థమైంది సో టీవీ అనేది చేయకూడదు టీవీ అనేది చేస్తే అడిక్ట్ అయిపోతారు కాబట్టి వన్ ఆర్ టూ డేస్కే వాళ్ళంతా అడిక్ట్ అయ్యారంటే మనము డైలీ చూపిస్తూ ఉంటే కొంతమంది అంటారు త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ చూపించవచ్చు అని చెప్పి మేమైతే అస్సలు అలా చేయలేదు త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ కూడా మేము చెయ్యం నిజంగా తనకి ఫోన్ నీడు ఉండి తనకి కమ్యూనికేషన్ కావాలన్నప్పుడు వాడికి ఏ గ్యాడ్జెట్స్ ఇవ్వాలి ఏంటి తనకి అవేర్నెస్ వచ్చినప్పుడు మేము ఖచ్చితంగా చేస్తాం ఎందుకంటే ఇలాంటి కంట్రీస్లో మేము ఉంటున్నప్పుడు కేవలం నేను తను మాత్రమే ఉంటాము మేము ఏదో బిజీ వరల్డ్లో ఉండి తన ఒక బిజీ వరల్డ్లో ఉండి ఇంకా పిల్లోని పట్టించుకోలేని పరిస్థితిలోకి వెళ్ళిపోతే కనుక వాళ్ళ మైండ్ అనేది డెవలప్ అయ్యే అవకాశం ఉండదన్నమాట సో మేము ఇలాంటి అయితే తీసుకున్నాము అండ్ ఇంకొకటి ఏంటంటే బాగా ఆడుకొనిస్తాము సో దానివల్ల బాగా అలసిపోతాడు కాబట్టి బాగా ఫుడ్ తింటాడు బాగా నిద్రపోతాడు అండ్ బాగా ఆడుకుంటాడు ఫస్ట్ మనం అనేది ఎక్కువ ఏదైతే యాక్షన్స్ చేయిస్తామో అదే వాళ్ళకు అలవాటు అవుతుంది కాబట్టి మనమే ఫస్ట్ కొంచెం టీవీ టైం అవాయిడ్ చేస్తే వాళ్ళకి ఆటోమేటిక్గా అవాయిడ్ అవుతుంది అనేది నా ఆలోచన అనమాట ఈ వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నా టిప్స్ మీకు యూజ్ అని నేను అనుకుంటున్నాను యూజ్ అయితే కనుక ఖచ్చితంగా ఫాలో చేయండి అండ్ మీ పిల్లలకు కూడా మోస్ట్లీ గేమ్స్ ఎక్కువ చేయండి కార్డ్స్ అవన్నీ ఎక్కువ చూపించండి పిల్లలతో బాగా ఆడిపించండి సోషలైజేషన్ పెంచండి అంతేకాని మీరు ఎక్కువ టీవీ టైం ఇవ్వద్దు అంటే అందరూ ఫోన్లో ఆడుకుంటారు లెక్స్ తర్వాత యానిమేషన్స్ తెలియవు అని అనుకోవచ్చు వాళ్ళ బ్రెయిన్ కరెక్ట్గా డెవలప్ అయిన ఒక ఫోర్ త్రీ ఇయర్స్ తర్వాత మీరు ఏం చేస్తారు